హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు సో ఈరోజు ఒక వీడియోతో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే గురు పౌర్ణమి రోజు వ్లాగ గురు పౌర్ణమి బుధవారం జరిగింది బుధవారం వ్లాగ్ ఈరోజు నేను షేర్ చేస్తున్నాను సరేలే కొంచెం వర్క్ ఉంది అందువల్ల వర్క్ల వల్ల రెగ్యులర్గా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను చేసి ఎడిట్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చేయలేకపోతున్నాను ఇంకా రెగ్యులర్గా వచ్చి చేయాలని చెప్పి గట్టిగా అనుకోవాలన్నమాట ట్రై చేయాలి అది ఇక్కడ మొత్తానికైతే గురు పౌర్ణమి బుధవారం రోజు దేవుడికి పెట్టుకోవాలని చెప్పి మామూలుగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అందరు తినేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి మనం పూజలో కూర్చుందామని చెప్పి దేవుడి సామాన్లు ఉంటాయి కదా పూజ సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని వాటికి బొట్లు పెట్టి పూజ అయితే సింపుల్గా దీపం అయితే పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాను ఇది మా ఊరు నుంచి పక్క ఊర్లో అనమాట పక్క ఊరిలో ఒక టెంపుల్ ఉంటుంది బాబా టెంపుల్ ఆ బాబా టెంపుల్కి వెళ్ళాము బాబా అయితే ఎంత కలగా అసలు తేజస్సుతో చాలా బాగున్నారు పెద్ద గుడి గుడి చాలా పెద్ద గుడి మా ఊర్లో నేను మా ఊరు గుడిని చాలా సార్లు రెండు మూడు వ్లాగులు అయితే నేను షేర్ చేస్తున్నాను మా ఊర్లో టెంపుల్ కూడా బాగుంటుంది కాకపోతే మా ఫ్రెండ్ ఒక అక్క వచ్చి లేదు మనం పక్క ఊరికి వెళ్దాము అక్కడ కొత్త గట్టున్నారు ఉన్నారు అని చెప్పింది బాబా టెంపుల్ అయితే సూపర్ అని చాలా బాగుంది అబ్బా బాబా విగ్రహం కానీ బాబా అలంకరణ ఆ తేజస్ అనేది చాలా బాగుంది కాకపోతే అక్కడ డిసప్పాయింట్ అయిన విషయం నేను ఒక్కటేను జనాలు లేరు అది కొంచెం విలేజ్ అనమాట మేము వెళ్ళిన టెంపుల్ ఆ వి అక్కడ అందరూ పనికి వెళ్ళిపోతారంట అసలు గ్రూప్ అంటే అక్కడ వాళ్ళకి చాలామంది చేసుకోరంట సో ఎవరికి తెలీదు అదే మా ఊర్లో అయితే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి గురిపో బాగా చేస్తారు మా ఊరు గుడిలో ఫుల్ రష్ ఉంటుంది కాకపోతే మేము పక్క ఊరికి వెళ్ళాము పక్క ఊరికి వెళ్తే అదొక్కటి డిసప్పాయింట్ అయింది నాకు మేము గుడికి వెళ్ళేసరికి టెంపుల్ అక్కడ పూజారి గారు ఉంటుంది కదా ఆయన సహస్రనామావళి బాబా సహస్రనామావళి చదువుతూ ఉన్నారు అంటే నూట ఎనిమిది నామాలు ఉంటారు కదా అవి అయ్యాక మనం అర్చన చేయించుకోవచ్చు అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అంత లోపల పక్కన దుని ఉంటుంది కదా బాబా గారు దునిలో మనం కొబ్బరికాయ తీసుకెళ్ళి అనమాట కొబ్బరికాయ పెట్టేసి ఇంకా సాంబ్రాని కర్పూరం అవన్నీ పెట్టేసి దుని చుట్టూ దండం పెట్టుకొని మళ్ళీ టెంపుల్ అయితే వచ్చి నేను వెయిట్ చేస్తున్నాము సరే మన బ్లాగ్ కోసం నేను బాబా గారిని మీకు కూడా దర్శనం చూపించాలని చెప్పి ఒక రెండు క్లిప్పింగ్లు అయితే నేను యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ దర్శనం చేసుకొని అర్చన్ చేయించుకొని బయటకు వచ్చాక బయట ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు కొంతమంది తెలిసి ఉంటుంది వీటిని దేవమల్లి అంటారు మంచి సువాసన గుత్తులు గుత్తులుగా పోస్తాయి మాకు అప్పట్లో ఇది ఒక చిన్న పిల్లకల కొంటాడు ఒక పిల్లక వేసుకుంటేనే అది పొదలాగా అయిపోద్ది గుండు మళ్ళీ చాలా మంచి స్మెల్ వస్తుంది దేవలోకంలో ఉండే స్మెల్ వస్తుంది అంట అందుకని దీనికి దేవమల్లి లేకపోతే ఢిల్లీ మల్లి అని కూడా ప్పుడు పిలుచుకునేవాళ్ళు ఇంకా పూజ అర్చన అంతా అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ వంట చేసుకొని భోంచ్ చేసేసి ఈవినింగ్ అయిపోయి ఈవినింగ్ అయిపోయింది నేను ముందు రోజు అంటే బుధవారం గురు పౌర్ణమి కదా మంగళవారం రోజు శనగలు నానబెట్టి పెట్టాను ఉదయాన్నే పూజ అని చెప్పి ఇంకొక టెంపుల్కి వెళ్ళేసరికి లేట్ అయిపోద్దని చెప్పి పూజ అనేది సాయంత్రం చేసుకుందామని చెప్పి పోస్ట్ పొన్ చేశాను అనమాట ఇక్కడ శనగల మాల నలభై ఎనిమిది శనగలు తీసుకొని వాటిని మాల కట్టి బాబాకి వేద్దామని చెప్పి మాలైతే కుడుతున్నాను ఈ మాల కట్టేటప్పుడు మా పాప అయితే నేను కుట్టిస్తా ఈ మమ్మీ అని చెప్పి మా పాప అయితే కుడతా ఉందనమాట ఈ లోపల మిగిలిన శనగలు కూడా ఉడికించి ప్రసాదంగా అయితే నేను చేసి పెట్టేశాను అనమాట అంటే బాబాకి శనగలతో మాల వేసి ప్ర పూజ చేస్తే చాలా మంచిదండి మనకు పిల్లల చదువులకైనా సరే ఏదైనా గురుబలం పెరగాలన్నా సరే గురు భగవానుడికి శనగలతో ముడి శనగలతో మాల అనేది వేసి ప్రసాదంగా ఇస్తే చాలా మంచిది బాబా అనుగ్రహం కానీ ఏ గురు భగవాన్ అనుగ్రహం అయినా బాగా దొరుకుతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం బాబాకే కదండి దక్షిణామూర్తి అని చెప్పి ఒక ఆయన కూడా గురు భగవానుడేను ఎక్కువ దా తమిళనాడు సైడ్ అయితే గురు భగవానుడికి అంటే దక్షిణామూర్తికి ఎక్కువ పెడతా ఉంటారనమాట ఆ స్వామికి ఈ శనగలతో మాల చేసి వేస్తూ ఉంటారు సరే మనం గురు పౌర్ణమికి బాబాగారు ముఖ్యం కాబట్టి మనం బాబాగారికి అయితే మూడికి శనగలతో మాల వేసి ఆ ప్రసాదంగా పెట్టి నేను ఇంకా చక్కెరతో ప్రసాదం అయితే ఏం చేయలేదు కానీ ఆ శనగలే గుగ్గులుగా పెట్టి ప్రసాదంగా పెట్టాను నెక్స్ట్ పాలు చక్కెర కలిపి పాలు అయితే పెట్టి పండ్లైతే నైవేద్యంగా పెట్టి ఇంకా అష్టోత్తరం యాజ్ యూజువల్ అష్టోత్తరం చదివి ఇది ఉంటుంది కదా ధూపం సాంబ్రాణి ధూపం వేసి అయితే ఆ రోజు దండం పెట్టుకొని మనం బాబాని పూజించేసాము బాగా జరుపుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంట్లో సాంబ్రాన్ని పోగేసి ఒక వైబ్రేషన్ ఏముంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట ఇది గురు పౌర్ణమికే కాదండి ఇట్లాగా చేయాల్సింది నార్మల్గా ఏ గురువారం అయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చు ప్రతి గురువారం కూడా మనం బాబాకి శనగలతో మాల కానీ శనగలు ప్రసాదంగా పెట్టినా కానీ గురుబలం పెరిగి గురువు అనుగ్రహం అనేది దొరకద్దు అనమాట నేనైతే గురు పౌర్ణమి రోజు మా మాస్టర్కి మా సార్కి కూడా మాకు చిన్నప్పుడు చెప్పు ఉంటారు కదా సారకు కూడా కాల్ చేసి విష్ చేశాను అనమాట అనమాట ఏమి హఠాత్తుగా ఫోన్ అంటే లేదు సార్ ఇట్లా గురు పౌర్ణమి కదా మనం దేవుడికి పెట్టినా కానీ మన గురువులకి ఒక విష్ చేసిన ఒక నమస్క దగ్గరుంటే నమస్కరించుకోవచ్చు అట్లాగే నేను ఫోన్లో అయితే మా మాస్టర్ ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు ఆయన బాగా బ్లస్ అనమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇట్లాగా ముడి శనగలతో ప్రతి గురువారం కూడా ఇలా చేసుకోవచ్చు ఈ గురు పౌర్ణమి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి మన వీడియోస్కి వచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను అడుగుతూనే ఉంటాను కానీ చూసేవాళ్ళు చూస్తారు కానీ వ్యూస్ వచ్చినన్ని లైక్స్ అయితే రావట్లేదు ఒక లైక్ లైక్ చేసి తర్వాత చూస్తే హ్యాపీ కదండి అదనమాట ఈరోజు వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు రావాల మీ ముందుకు వస్తాను ఇంకా దగ్గర దగ్గరగా వీడియోస్ చేయాలని కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాను అనమాట మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను తప్పకుండా చేస్తాను మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్